ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూప నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూప నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూప నమ శివాయ. నమస్తే అండి, ఆయన మాత్రం లింగేశ్వర ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. పేదరికంలో జన్మించిన ఈ నాలుగు రాశుల వాళ్ళు కుబేరుడు కాబోతున్నారు సెప్టెంబర్ 18 నుండి. ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను మీకు, ఏదైనా విశేషమైనటువంటి రోజుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి, తద్వారా మానవుడు దాని యొక్క ఎఫెక్ట్ని అనుభవించక తప్పదు. అలాంటి ఎఫెక్ట్ అనేది చంద్రగ్రహణం ప్లస్ పౌర్ణమి, అద్భుతమైనటువంటి గడియలు, ఇటువంటి రోజుల్లో మన దేశానికి గ్రహణం లేకపోవచ్చు కానీ పాక్షికంగా పనిచేస్తుంది. పౌర్ణమి తిథులు ఉన్నాయి, పౌర్ణమి అనేది యోగ కార్యక్రమం చేయబోతుంది. మీరు పుట్టుకతోనే ఒక అష్టదరిద్రుడిగా ఉండొచ్చు, లేదా పుట్టుకతో బాగా బతికి ఇప్పుడు కష్టాల పాలైన వాళ్ళుగా ఉండొచ్చు, లేదా చేస్తున్న వ్యాపారాలు బాగా సంపాదించిన మీరే అదే వ్యాపారంలో అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు. కొంతమంది అయితే నమ్మి మోసపోతారండి, నా అనుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి తిరిగి రాకుండా పోతుంది. కొంతమంది ఏదో దాని ఏమంటారంటే జీవితంలో ఎదగాలి అనే ఒక ఆశతో అప్పు చేసి ఇంట్రెస్ట్లకు తీసుకొని వచ్చి పెడతారు, వ్యాపారాలు మొత్తం కొలాప్స్ అండి. నేను ఒకటే చెప్తున్నా, ముందుకు అసలు పాయింట్ చెప్తాను, వ్యాపారాలు చేసేవాడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వ్యాపారం చేస్తున్నారంటే వ్యాపార సంస్థకున్న పేరు ఎలా ఉందో తెలుసుకోండి. ఎందుకంటే జాతకంతో పాటుగా మీకు లగ్నం విధి విధానంతో పాటుగా నక్షత్ర బలంతో పాటుగా దశాబలంతో పాటుగా మీరు పెట్టే వ్యాపార సంస్థకు ఉన్నటువంటి పేరు కూడా పవర్ఫుల్గా ఉండాలి. లేదండి, మా గురువుగారు చెప్పారు, మా పంతులు గారు చెప్పారండి, వెంకటేశ్వర బేకరీని పెట్టుకోమన్నాడు, శ్రీనివాస బేకరీని పెట్టుకోమన్నాడు, లేకపోతే ఇలాంటి హనుమాన్ టెక్స్టైల్స్ని పెట్టమన్నాడు, దుర్గా టెక్స్టైల్స్ని పెట్టమన్నాడు అని దేవుళ్ళ పేర్లు పెట్టడం మంచిదిగా మంచిదే, కానీ ఆ టోటల్ వచ్చే నేమ్ లెటర్స్ ఉంటాయి కదా, దానికి ఉన్న వాల్యూస్ ఉంటాయి కదా, అవి రాంగ్ అయ్యాయనుకో, దాన్ని ఎవడు అనుభవిస్తాడు? ప్రతిదానికి ఒక విలువ అయితే ఉంటుంది కదండి, దీన్ని సంఖ్యాశాస్త్రం అంటారు, ఇంగ్లీష్లో న్యూమరాలజీ అంటారు. చాలామందికి తెలియక కొన్ని వేల మంది అండి ఎలా పడితే అలా బిజినెస్ బోర్డులు పెట్టేస్తారు, ఒక 3 నెలలు 6 నెలలు తిప్పేయాల్సిందే, తీసేయాల్సిందే బిజినెస్, లక్షల లక్షల లాస్. రీసెంట్గానేనండి గంగాధర్ అని ఒక వ్యక్తి, మన దాని ఏమంటారు మహబూబ్ నగర్ అనమాట, అక్కడి నుంచి వచ్చాడు అతను. ఆయన కాళీ రెస్టారెంట్ అని పెట్టాడు, కాళికాదేవి శ్రీ కాళీ రెస్టారెంట్ అని పెట్టాడు. ఖాళీ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే శ్రీ కాళీ రెస్టారెంట్ అనే పేరులో 16 నెంబర్ ఉంది. 16 అంటే డెస్ట్రక్షన్, చిన్న భిన్నం. ఎందుకంటే 1 అధిపతి సూర్యుడు అండి, 6 అధిపతి శుక్రుడు, వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఏమవుతుంది? కలిసి ఉండరు, ఎందుకంటే శుక్రుడు రాక్షసుల అధిపతి, సూర్యుడేమో దేవతల అధిపతి, గొడవలు నిలబడదు. అది 6 నెలలు 7 లక్షల రూపాయలు లాస్ అండి, 6 నెలలు 7 లక్షలు లాస్. సాధారణ మధ్యతరగతిలో ఉన్న వ్యక్తి ఎలా బతుకుతాడు, ఎలా సర్వైవ్ అవుతాడు అంత లాస్ అయితే? అంతకుముందు తెలియదా అంటే తెలుసు, జాగ్రత్తలుగా అన్నీ పెట్టుకుని చేశారు కానీ నిలబడలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఏ వ్యక్తికైనా ఒక సక్సెస్ రేట్ అనేది డ్యామ్ షూర్ మీ యొక్క పేరు బలం మీద ఉంటుంది. మీరు బిజినెస్ చేస్తే ఆ నేమ్ నెంబర్ మీద ఉంటుంది. దీంతో పాటుగా మీరు ఓపెనింగ్ డేట్ కూడా చాలా అవసరం. 8వ తారీఖు తిథి నక్షత్రంలో చూసుకోండి, కానీ తారీఖు కూడా చాలా పవర్ఫుల్. 8, 17, 26 తారీఖు, 4, 13, 22, 31 తారీఖు ఇలాంటి తారీఖులో బిజినెస్ స్టార్ట్ చేయకూడదండి, చేస్తే అది చాలా ఇబ్బంది పడతారు. కొంతమందికి సూట్ అవ్వచ్చు, ఎవరైతే ఆ నెంబర్లో పుట్టి ఉంటారో వాళ్ళకి సూట్ అవ్వచ్చు, కానీ మీకు సూట్ కాదు. అంటే ఎందుకు చెప్పండి ఇవన్నీ, అతను ఎంత సక్సెస్ కావాలనుకునే పాపం కలగన్నాడో 0 అయిపోయాడు. ఆయన పేరులో కూడా సమస్య ఉంది. తర్వాత నేను మార్చి ఇచ్చిన తర్వాత అదే వ్యక్తి ఈరోజు ఒక వైన్ షాప్ టెండర్లో అతనికి టెండర్ వచ్చి ఈరోజు వైన్ షాప్ ఓనర్గా ఉంటున్నాడు. అంత స్థాయి అండి. అంటే మార్పులు అనేవి రావడం పెద్ద విషయం కాదు, జాతకం కనుక తోడైతే. గోచారానికి జాతకం తోడవ్వాలండి, అర్థమైందా? జాతకానికి గోచారం తోడాలి, గోచారానికి జాతకం తోడైతేనే ఆ మనిషి పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతాడు.
లేకపోతే నష్టపోవడము, కష్టపడటము, ఇబ్బందులు పాలవడం జరిగి తీరుతుంది. ఇది ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి, తెలుసుకుని ముందుకు వెళ్ళాలని చెప్తున్నా. అంటే ఇక్కడ మనకు టాపిక్ వస్తాను, పేదరికంలో పుట్టినటువంటి వారు ఎవరైతే కన్య, కర్కాటక, వృశ్చిక, కుంభరాశులు పుట్టుంటారో, ఈ నాలుగు రాశులు కండి కూర్చొని తిన్నా తరగినంత ఆదాయం ఉంటుందండి. అందుకనే కుబేరుడు కాబోతున్నాడని చెప్పారు. మీకు మార్పులు ఖచ్చితంగా తథ్యం, అందులో ఏం సందేహం వద్దు. ఒకవేళ మీ జన్మ జాతకంలో ఏదైనా దోషాలుంటే, చాలామందికి తెలియదు దోషాలుంటాయి, ప్రతనం కూడా అదే చెప్పారు. అక్కడ అన్న అయ్యవారు ఏం చెప్పారంటే, గురుదశ జరుగుతుంది, గురువు మంచివాడు, గురువు యోగకారకుడు, నీకు బాగుంటుంది, మూడ్లో ఉన్నాడు, పరాక్రమవంతుడు అని చెప్పి చెప్పారంట. పెట్టేశాడు, పోయాడు. అసలు మూడులో దశానాథుడు ఉన్నప్పుడు వ్యాపారం చేయాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. కొన్ని దేవాలయంకి వెళ్ళడం, దీపారాధన చేయడం, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తేనే ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడు, లేకపోతే సక్సెస్ అవ్వడు, అవ్వలేడు కూడా. చాలా డ్యామేజ్ పర్సన్స్గా మారిపోతారు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకుంటేనే యోగకారకులుగా ముందుకు వెళ్ళచ్చు. ప్రికాషన్స్ అంటే నేనేమి మిమ్మల్ని పెద్ద పెద్ద పూజలు చేయండి అని చెప్పట్లేదు. జాతకానికి సంబంధించి దోష నివారణ పూజలు కానీ, మిమ్మల్ని గుర్తించే పేరు సరి చేసుకోవడం కానీ, మీ పేరులో ఉండే సంఖ్యాబలం, మీరు కాస్త మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఒక అక్షరాన్ని సరి చేసుకుని జస్ట్ సిగ్నేచర్ కనుక మెయింటైన్ చేసినా చాలండి. సంతకం మారితే తలరాత మారుతుందండి, అదే లైఫ్. దీన్ని సంఖ్యాశాస్త్రం అంటారు. కానీ ఆ పేరును సెట్ చేయడానికి న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జెమాలజీ ఇన్ని కావాలండి. చాలామంది పేర్లు గమనించండి, ఆడవాళ్ళ పేర్లు రెండు అక్షరాలు ఉన్న వాళ్ళు ఎవరు మనశ్శాంతిగా ఉండరు. రమ్య, రూప, రేఖ, లత, గౌరీ, వీణ, ఇలాంటి వాళ్ళు జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళరు, వెళ్ళలేరు. అదే మగవాళ్ళని తీసుకోండి, మురళి, మదను, గోపాలు, లేకపోతే రాజేషు, రమేషు, రూపేషు, రాకేషు, ఫెయిల్యూర్. ఎందుకంటే మగవాళ్ళ పేర్లు మూడు అక్షరాలు రాకూడదు, ఆడవాళ్ళ పేర్లు రెండు అక్షరాలు రాకూడదు. అలాంటి అక్షరసరణి పేరు కలిగిన వ్యక్తులకి జీవితంలో కష్టాలే మిగులుతాయని సంఖ్యాశాస్త్రం చెప్తుంది. అదేవిధంగా వ్యాపార సంస్థకు పేరు పెట్టడం కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరు పెట్టి బిజినెస్ చేయండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే మాత్రం తప్పకుండా కటిక పేదరికంలో పుట్టిన ఈ రాశుల వాళ్ళు కుబేరులు అవ్వడం పెద్ద విషయం కాదు. ఇప్పుడున్నటువంటి రోజుల్లో మంచి గ్రహచారం నడుస్తుంది, గోచారం నడుస్తుంది. మీ యోగాన్ని తెలుసుకుని మీరు కొన్ని దైవ కార్యక్రమాలు చేసి కనుక ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు, అదృష్టాన్ని పొందుతారు. మీకంటూ గుర్తింపు ఉండే జీవితం ఖచ్చితంగా వస్తుందని తెలియజేస్తున్నా. ఇన్ కేస్ మీ సమస్యలు కనుక అధికంగా ఉంటే మాత్రం మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడుతాను. తద్వారా మీ లైఫ్లో ఒక సూపర్ సక్సెస్ని మీరు లీడ్ చేసే విధంగా నేను ప్రిడిక్షన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. నమస్తే.